వేములవాడ రాజన్న సన్నిధిలో మహాశివరాత్రి జాతర నిర్వహణకు వైభవంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెంకటరామరెడ్డి అన్నారు. ప్రతి ఒక్క అధికారి మొక్కలు నాటాలని సూచించారు. జాతర సమయంలో రోడ్డు పక్కన భక్తులకి చెట్లు కనిపించారని తెలిపారు. 26వ తేదీలోపు జాతర పనులు పూర్తి చేయాలని కోరారు. ఇప్పుడు చేసే ఏర్పాట్లను చూసి మరోసారి ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ నారాయణరెడ్డి కళామందిరంలో జిల్లా అధికారులతో కలెక్టర్ వెంకటరామిరెడ్డి సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాశివరాత్రి వేడుకల్లో భక్తులు త్వరితగతిన దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. భక్తులు సులువుగా గుర్తించే విధంగా వైద్య ఆరోగ్య శాఖ శిబిరాలు ఉండాలని అన్నారు. ధర్మగుండం నీటి ఎత్తిడి నివారణకు వారం రోజుల్లో మహాలక్ష్మి సంపు ద్వారా పైప్ లైన్ నిర్మాణం పూర్తి చేసి నీటిని సమకూర్చాలని ఇంజనీరింగ్ శాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు. రాజన్న సన్నిధికి వచ్చే ద్విచక్ర ఇతర వాహనాలకు వేర్వేరుగా పార్కింగ్ సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి జాతరను విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాజరాజేశ్వర టెంపుల్ కార్యనిర్వహణాధికారి దూస రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ గంగారం, ఎంపీడీఓ నరేష్ ఆనంద్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వేణుగోపాల్, ఏపీఓలు, ఆర్ఎండ్బి అధికారులు పాల్గొన్నారు. సిరిసిల్ల నుంచి వేములవాడ రూట్ టోటల్ గా 12 కిలోమీటర్ల స్ట్రెచ్, కోరుట్ల నుంచి వచ్చే రూటు, జగిత్యాల నుంచి వచ్చే రూటు, కరీంనగర్ నుంచి కూడా మనకి ఏదైతే ఇక్కడ బైపాస్ మనకి సైడ్ ఉందో ఆ రూటు అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ప్లాంటేషన్ చేయడము, సెంటర్ మీడియం ప్లాంటేషన్ చేయడము, బర్మ్స్ కరెక్షన్ చేసుకోవడము, షోల్డర్స్ ఇంప్రూవ్ చేయడము, జంగిల్ క్లియరెన్స్ కంప్లీట్ చేసుకోవడము, వేములవాడ పట్టణంలో కూడా ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ ప్లాంటేషన్ చేసుకోవడము, తర్వాత 20 వార్డ్స్ వేములవాడలో పూర్తి స్థాయిలో క్లీన్ చేయడం, డ్రైనేజ్ ఫెసిలిటీస్ క్లీన్ చేసుకోవడం, పట్టణాన్ని అత్యంత పరిశుభ్రంగా పెట్టే ప్రణాళిక చేసుకోవడం, ఇంప్లిమెంట్ చేయడం, తర్వాత బైపాస్ రోడ్ ఏదైతే మనం చుట్టూ వేసుకున్నామో ఆ రోడ్లో కూడా కరెక్ట్గా ఆల్రెడీ డిఎఫ్ఓ గారు లాస్ట్ ఇయరు చెట్లు పెట్టారు, చాలా మట్టుకు బాగున్నాయి. ఎక్కడైతే చెట్లు చనిపోయినాయో మళ్ళీ కొత్త చెట్లు పెట్టడం, ఇంకొక రో ప్లాంటేషన్ వీలైతే ఇంకొక రో ప్లాంటేషన్ కూడా అక్కడ మళ్ళీ చేయడం, కాస్ట్ మీరు ప్లాన్ చేసి అత్యంత ప్రాధాన్యంగా ఈ రోడ్లన్నీ నేను పర్సనల్ ఇన్స్పెక్షన్ చేస్తాను. ఎక్కడ ఏమాత్రం లేకున్నా కూడా మళ్ళీ నేను ఇన్స్పెక్షన్స్ ఇస్తే అక్కడే ఉండి మీరు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. సో జాగ్రత్తగా ప్లాన్ చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. సో